హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక, ఇవాళ ఆఖరి దశ పోలింగ్ జరుగుతుంది కదా, సో వాటి తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయని బాగా ఎగ్జైట్ అయిపోతున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇవాళ రేపు ప్రతిదీ వ్యాపారమే, అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా. ఐపీఎల్ మ్యాచ్ల మీద బెట్టింగులు ఎలా కాస్తారో పొలిటికల్ పార్టీల మీద కూడా అలాగే బెట్టింగులు కాస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అది పీక్స్కి వెళ్ళిందనమాట. అందుకే పుట్టగొడుగుల సర్వేశ్వరరావులు పుట్టుకొచ్చేస్తున్నారు. ప్రతోడు అనలిస్టే, ప్రతోడు సర్వేయరే, ప్రతోడు సెలబ్రిటీనే. మొన్న ఒక సర్వే అంకుల్, ఇదో ఇది నా సర్వే, ఇదే రిజల్ట్స్ రేపు పొద్దున వస్తున్నాయి అన్నాడు. దానికి ఆ యాంకరమ్మ, రాకపోతే అంటే 11వ రోజు మా ఇంటికి వచ్చి నా ఫోటోకి దండ వేసి దండం పెట్టేసి దినం భోజనం చేసి పో అన్నాడు. ఆ అంకుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగున్నాయన్నమాట. పోనీ ఏ బేసిస్ మీద 175 నియోజకవర్గాలు ఈ అంకుల్ తిరిగేసినాడా అంటారా? ఏం లేదు, సీకట్లో బాణాలంతే. పొరపాటున ఒకటి తగిలిందంటే ఇక స్వయం ప్రకటిత సర్వేశ్వరరావుల ఇక టీవీల్లో కనిపించేసి గోల గోల చేసేసి తర్వాత వచ్చే ఎలక్షన్లకు పొలిటికల్ పార్టీల దగ్గర ఫండింగ్ తీసేసుకొని పబ్బం గడిపేసుకోవడమే. ఆ ఆరాం మస్తానైనా, ఆ హైరా ఆజామైనా, నాగన్నైనా, ఏ లింగన్నైనా ఇదే బాపతనమాట. వీళ్లలో ఒక్కడు కూడా 175 నియోజకవర్గాల్లో తిరిగి ప్రజాభిప్రాయం చేసినోడు ఒక్కడూ ఉండడు. రెండింట్లో ఒకటి పట్టేసుకో అన్నట్టు కొన్ని నెంబర్లు వేసేసుకొని అది తగిలితే స్టార్ సర్వేయర్ అన్నమాట. లేకపోతే ఒకప్పుడు మీడియా సంస్థలు మాత్రమే గోప్యంగా సర్వేలు చేసి పోలింగ్ అయ్యాక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవి. ఎందుకంటే వాళ్ళకంతా యంత్రాంగం ఉండేది, నెట్వర్క్ ఉండేది, ప్రజాభిప్రాయం ఎలా తెలుసుకోవాలో ఒక స్ట్రాటజీ అంటూ ఉండేది. ఇక ఇలా పుట్టగొడుగుల సర్వేశ్వరరావులు వచ్చేసరికి ఆ సంస్థలు కూడా సైలెంట్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు సందుకు సర్వేశ్వరరావులే ఉంటున్నారంటే ఏమనాలి? ఇదో వ్యాపారమైందని చెప్పాలి. అంటే లాటరీ వ్యాపారం అన్నమాట, గట్టిగా చెప్పాలంటే. ఇది చూడండి, ఈ ఆరా మస్తాన్ ఎవరో ఎవరికి తెలియదు. 2023 తెలంగాణ ఎలక్షన్స్ టైంలో అందరినీ బీఆర్ఎస్ కొనేయడంతో అందరూ బీఆర్ఎస్ వచ్చేస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చేశారు. కానీ ఈయన గ్రౌండ్ రియాలిటీ ప్రకారం కేసీఆర్ రాడు, కాంగ్రెస్ వస్తుంది అన్నాడు. జనానికి కూడా అదే తెలుసు, అదే జరిగింది కూడా. ఇప్పుడు ఈయన స్టార్ అనలిస్ట్ అన్నట్టు ఓ అని హైప్ ఇచ్చేసి ఈరోజు సాయంత్రం ఈయన ఇచ్చే రిజల్ట్స్ కోసం అందరూ ఎయిట్ చేసేస్తున్నారంట. నిజంగా ఇదంతా శోచనీయం. ఈ సర్వేశ్వరరావులకందరికీ నిజంగా జనాన్ని అంతలా స్టడీ చేసే కెపాసిటీనే ఉండుంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లందరూ ఇరువైపుల పార్టీలలో అన్నేసి డబ్బులు ఖర్చు పెట్టేసుకోకుండా ఈ సర్వేశ్వరరావుల దర్శనం చేసుకొని ఏదో అడిగి రిజల్ట్ కనుక్కొని ముందే ఓడిపోయేదానికి ఎలాగూ ఎందుకు పోటీ చేయడం అని గమ్ముగా సైడ్ అయిపోయేవాళ్ళు కదా. ప్రతి మండలంలో ఒక అభిప్రాయం ఉంటుంది, అలాంటి మండలాలు కలిపి జిల్లాకు అభిప్రాయం ఉంటుంది, కొన్ని జిల్లాల ప్రజల తీర్పు ఒక నియోజకవర్గం పైన ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళ స్థానిక సమస్యల వల్ల లోకల్ క్యాండిడేట్ను బట్టి ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది చదువుకోలేదు, ఎంతమంది దారిద్ర్యరేఖకు పైన ఉన్నారు, కింద ఉన్నారు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఫ్యాక్టరీలను బట్టి, సంస్థలను బట్టి, అక్కడున్న స్థితిగతులను బట్టి, అక్కడున్న ప్రజల మైండ్లో ఏముంది అనేది పసిగట్టాలి. అది యాక్చువల్గా సర్వే అంటే. ఇవన్నీ చేయడానికి పెద్ద తతంగమే ఉండాలి, పెద్ద నెట్వర్క్ ఉండాలి. ఇవన్నీ ఈ లింగులు ఇట్టుకో అనుకుంటే వీళ్ళ దగ్గర ఉన్నాయనుకోవడం పొరపాటే. వీళ్ళందరూ లోతుగా అధ్యయనం చేసి సర్వేలు చేసి చెబుతున్నారనేది మూర్ఖత్వం. జస్ట్ చీకట్లో బాణాలు అంతే. ఇప్పుడు మస్తాన్ ఫేమస్ అయ్యాడు కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ ఫండ్ ఇచ్చి ఎగ్జిట్ పోల్స్ ప్రభావితం చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ కన్నా బెట్టింగ్స్ మీద ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్. క్యాండిడేట్ ఓడిపోయినా కూడా బెట్టింగ్స్తో పెట్టిన ఖర్చంతా లాగేసుకునే స్కెచ్ వేస్తున్నారు కాబట్టి. పైకి మళ్ళీ జగనన్నే అని చెప్పే వైసీపీ వాళ్ళు కూడా ఫ్యాక్ట్ ప్రకారం టీడీపీ మీద బెట్టింగ్స్ వేయొచ్చు. అలాగే టీడీపీ జనసేన సంగతి కూడా అంతే అయి ఉండొచ్చు. జనాల్ని గొర్రెల్లా ఎలక్షన్ మాయలోకి దింపినట్టే ఇప్పుడు బెట్టింగ్ ట్రాప్లోకి దింపే ప్రయత్నాలే ముమ్మరంగా సాగుతున్నాయి. వాటి రిజల్ట్సే ఈ సర్వేశ్వరరావుల సర్వే రిపోర్ట్స్. సో ఎగ్జిట్ పోల్స్ చూసి ఎగ్జైట్ అయిపోయి బెట్టింగ్లు గట్రా కాయకండి. అదంతా ఇప్పుడు ఒక మాఫియా. మీకు నిజంగా మీ నియోజకవర్గపు నాయకుడు ఎవడో తెలుసుకోవాలన్న కుతూహలం మరీ అంతగా ఉన్నట్టయితే జూన్4 వరకు ఆగండి. మరి ఇవేమీ ఎంసెట్ రిజల్ట్స్ కావు ఓ అని ఊగిపోవడానికి. ఈ 70 ఏళ్లలో జరగనిది ఏదో ఈ రిజల్ట్స్ ద్వారా జరిగిపోతుందన్నట్టు ఓవర్ యాక్షన్ చేయకండి.
ఇదంతా బెట్టింగ్ మాఫియా, ఈ హైప్ అంతా దానికే, దాని ఎఫెక్టే ఈ సర్వేశ్వరరావులు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.